तेलंगाना की हुकुमरा जमात के वजीर फाइनेंस हरीश राव ने ज़हीराबाद के दौरे के दौरान उन्होंने साबिका वजीर मोहतरमा गीता रेड्डी पर शदीद तनकीद करते हुए कहा है कि उनकी दौरे हुकूमत में ज़हीराबाद में तरक्याती कामों को अंजाम नहीं दिया गया। तो ये देखते हैं हरीश राव के इस दौरे के तफसीलात और देखते हैं कि साबिका वजीर मोहतरमा गीता रेड्डी पर की गई तनकीद में किस कदर सच्चाई है। तो ये देखते हैं तफसीलात और पल पल बाखबर रहने के लिए हमारे न्यूज़ चैनल वॉइस टुडे न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करें ताकि हम आपको रख सके पल पल बाखबर। జైరాబాద్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేస్తామని చెప్తున్నారు, కానీ జైరాబాద్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో జైరాబాద్ నియోజకవర్గం పబ్లిక్ అందరికీ తెలుసు. కాబట్టి ఏవో రెచ్చగొట్టే మాట్లాడకుండా పెద్దలు కాబట్టి మీరు అంతో ఇంతో అన్ని ఉన్న మనుషులు కాబట్టి నియోజకవర్గంలో నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కరు తెలుసు. జైరాబాద్ మున్పటి ఉన్న జైరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో జైరాబాద్ ఓటర్లకు అందరూ తెలుసు. కాబట్టి ఇప్పటికైనా కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడమే తప్పకుండా జైరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో స్థానిక శాసనసభ్యులు మాణికరావు సార్ గారు, అదేవిధంగా ఎంతో కృషి చేస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు గారికి కూడా ఎనలేని కృషి చేసి జైరాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపైనే పాటుపడుతున్నటువంటి మంత్రి గారు కూడా మనకు ఉండడం అదృష్టవంతం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఏ ఒక్క మంత్రి తిరిగిన విధంగా మన గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారు జైరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఎన్నిసార్లు వస్తుందో ప్రజలందరూ తెలుసు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు జైరాబాద్ నియోజకవర్గం ఎన్నిసార్లు వచ్చిందో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఇకనైనా లేనిపోయిన మాటలు మార్చుకొని జైరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చెప్పేసి మీరు ఊహించకుండా, ఎందుకంటే రేపటికి ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఆ ఎలక్షన్ లో ఏదో చేయాలని చెప్పేసి ముందుకు వస్తుంది, కానీ మీరు మూసేసిన పుస్తకంతో సమానం. జైరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ తెలుసు కాబట్టి ఇప్పటికైనా మానుకోవాల్సిందిగా జైరాబాద్ పబ్లిక్ కూడా చూస్తూ ఊరుకోరు. రానున్న రోజులలో కూడా మీకు సగిన గుణపడం చెప్తారని చెప్పేసి ఈ సమాధానం తెలియజేస్తున్నాను. और ऐसे ही खबरों से पल पल बाखबर।